పెండింగ్ లో ఉన్న మల్లన్న సాగర్ కెనాల్ కాల్వలను పూర్తి చేసి రైతులకు నీరందిస్తున్నామన్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం నుంచి చెల్లాపూర్ వరకు వెళ్లే మల్లన్న సాగర్ కెనాల్ ను ఆయన పరిశీలించారు. ఈ కాల్వ పూర్తయితే 14.5 కిలోమీటర్ల మేర సాగవుతుందని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న కాల్వలను త్వరలోనే పూర్తి చేస్తామని కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇక్కడ వరకు కొంచెం డైరెక్ట్ ఇప్పుడు ఇక్కడ క్రాస్ అయింది. దుబ్బాక నియోజకవర్గంలో పలు వ్యవసాయం సంబంధించిన మరి కాలువలు ఏదైతే ఉన్నాయో, గతంలో మల్లన్న సాగర్లో తవ్వే కాలువలు మరి చాలా ప్రాంతాలల్లో మరి అసంపూర్తిగా ఉన్నాయి, పూర్తి కాలేదు. ఆ పూర్తి కాని కాలువల గురించి మరి 6వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. నియోజకవర్గానికి సంబంధించిన మరి అన్ని మండలాలకు సంబంధించిన మెదక్ జిల్లాలో ఉన్న నార్సింగు చేగుంట కూడా అదే రోజు సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్లో ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు కలెక్టర్లతోటి సమావేశం కూడా కావడం జరిగింది. దానికి సంబంధించిన మరి పిల్ల కాలువలు ఏదైతే ఉన్నాయో చెల్లాపూర్ నుంచి గంభీర్పూర్ వరకు ఇక అక్కడక్కడ స్ట్రక్చర్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ కాలువలను కూడా ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి పూర్తిగా పరిశీలించడం జరిగింది. చెల్లాపూర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి వచ్చే కెనాలు మరి ఇక్కడ దుంపలపల్లి, పెద్దగుండవెల్లి, దాని తర్వాత చెరువాపురం, చెల్లాపురం, చెల్లాపురం నుంచి మరి కమ్మరపల్లి, అచ్చమాయపల్లె, పోతారం, గంభీరపురం, శిలాజీనగర్ వరకు పోయే కెనాలను ఈరోజు పూర్తిగా పరిశీలించినాం. మరి త్వరలోనే ఈ కాల్వలు పూర్తి చేసి రైతులకు మరి యాసంగి పొలాలకు పంట పొలాలకు అందించే విధంగా కూడా అన్ని విధాల ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడినాం. కాంట్రాక్టర్ కొడితే ఏజెన్సీ ఉందో వాళ్ళతో కూడా మాట్లాడినాం. త్వరలోనే నియోజకవర్గం సంబంధించిన ఆగిపోయిన కాల్వలు ఎక్కడున్నా ఈ 5-6 మాసాలలో మరి అన్నీ కూడా మళ్ళీ పునఃప్రారంభం అయ్యే దిశలో అన్నీ కూడా మేము చేస్తామని చెప్పి రైతులకు కూడా హామీ ఇచ్చినాం. 1 ఇయర్ లోపల మొత్తం కంప్లీట్ చేసి నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న చెరువులు కుంటలు నింపి అన్ని కాలువలు, పెద్ద కాలువలు, చిన్న కాలువలు, పిల్ల కాలువలు అన్నీ కూడా పూర్తి చేసే దిశలో అందరూ కూడా పనిచేస్తున్నాం.